గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను అభిషేక్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోతున్న వీడియో ఏంటి అంటే ఫ్రిడ్జ్ టూర్ అన్నమాట. సో యూట్యూబ్ ఛానల్ వితౌట్ ఫ్రిడ్జ్ టూర్ అంటే అసలు ఇన్కంప్లీట్ కదండి. సో ఈరోజు అది కంప్లీట్ చేద్దామని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ టూర్ చేయబోతున్నాను. టూర్లో నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను అని చెప్పేసి. సో హోమ్ టూర్ ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం నేను కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ షేర్ చేస్తాను. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా హోమ్ టూర్ చూడండి. చూడడమే కాదు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం? ఫ్రిడ్జ్ టూర్ చూసేద్దామా? లెట్స్ గో. ఫ్రిడ్జ్ లోపల ఎలా ఆర్గనైజ్ చేశాను, ఫ్రిడ్జ్ని ఎలా పెట్టుకున్నాను అని తెలుసుకునే ముందు నేను ఫస్ట్ ఫ్రిడ్జ్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి శాంసంగ్ కంపెనీది. అండ్ ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నమాట. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ వెకేషన్ మోడ్, పవర్ ఫ్రీజ్, ఫ్రీజర్ కంట్రోల్లో కానీ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ పార్ట్ అంతా ఫ్రిడ్జ్. అండ్ ఈ పార్ట్ వచ్చేసరికి ఫ్రీజర్ అన్నమాట. మొత్తం ఈ పై నుంచి కింద దాకా మొత్తం ఇది ఫ్రీజర్ పార్ట్. మనం టచ్ చేయడం వల్ల మనం ఫ్రిడ్జ్ టెంపరేచర్ని మనం మనకి కావాల్సిన రేంజ్లో మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 7 and 14 అని ఉంది. మనకి నచ్చినట్టుగా మన వెదర్కి తగినట్టుగా మనం ఈ టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, వెకేషన్ మోడ్ అన్నమాట. సో మనం ఎక్కడికైనా వేరే ఊళ్ళకి కానీ ట్రిప్స్కి కానీ వెళ్తున్నప్పుడు మనం ఈ ఆప్షన్ని మనం పెట్టుకోవచ్చు. వెకేషన్ మోడ్లో ఉండడం వల్ల మనకి కరెంట్ అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవర్ ఫ్రీజ్. మనకి ఇమీడియట్గా గెస్ట్లు వచ్చారు, సో వాళ్ళకి ఏదైనా ఐస్ క్యూబ్స్ అట్లా ఇవ్వాలన్నా మనం పవర్ ఫ్రీజ్ ఆప్షన్ ప్రెస్ చేయడం వల్ల మనకి తొందరగా కూల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీజర్. ఈ ఫ్రీజర్ వల్ల ఈ ఫ్రీజర్లో ఉండే టెంపరేచర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ లాక్. ఈ కంట్రోల్ లాక్ అనేది మనం పిల్లలు ఉండే వాళ్ళు ఊరికే ఓపెన్ చేస్తూ ఉంటారు కదా డోర్స్, చాక్లెట్స్ తీసుకోవడం అలా ఉంటుంది. సో అలా పిల్లలు వచ్చి డోర్స్ ఓపెన్ చేయకుండా ఉండేదానికి మనం కంట్రోల్ లాక్స్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇది 3 seconds ఇలా హోల్డ్ చేస్తే మనకి కంట్రోల్ లాక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా తెలియాలి, ఫ్రిడ్జ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ షేర్ చేస్తాను ఆన్లైన్ పర్చేజ్ లింక్. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను కొన్ని మ్యాగ్నెట్స్ అనేది పెట్టుకున్నాను. అండ్ ఇవి ఈ 2 వచ్చేసి నేను బయట పర్చేస్ చేశాను. అండ్ ఈ 2 మ్యాగ్నెట్స్ వచ్చేసరికి మా పిక్స్తో చేయించుకున్నాము. అండ్ ఇవి మేము పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లో దిగిన ఫొటోస్ అన్నమాట. అండ్ నేను పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా చూడండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ షేర్ చేశాను. అండ్ మ్యాక్సిమమ్ నాకు తెలిసి నేను ఫ్యూచర్లో ఇదంతా ఫిల్ చేసి వస్తానేమో నా ఫేవరెట్ ఫొటోస్తో. అండ్ ఇంకెందుకు లేట్, లోపల ఎలా ఉందో చూసేద్దామా. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను డైరీ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకుంటాను. అంటే మిల్క్, కర్డ్, ఇంకా చీజ్ అలాంటివన్నీ నేను ఇక్కడే పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నేను కట్ చేసుకుంటా అండి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా బాక్స్లో నేను ప్రిజర్వ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా ఈ ఇలాంటి వాటిలో నేను ఏమంటారు కరివేపాకు, కొత్తిమీర అలాంటివి నేను పెట్టుకుంటాను. అండ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి పొడి అవి నేను పెట్టుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ ఏం ఖాళీగా పెట్టాను అనుకుంటున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి నేను అంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది కదండి, సో ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రెడ్ అవి పెట్టుకున్నాను. సో మేము ఇద్దరమే ఉంటాం కదా, సో మా ఇద్దరికి అంతగా ఏమి ఉండవు కదండి, సో మా ఇద్దరు వరకు కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి ట్విన్ కూలింగ్ అని ఉందండి. సో పైన కింద అంతా కూలింగ్ అనేది ఈ పార్ట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నేను కింద నువ్వులు పెట్టుకున్నాను. నువ్వులు, పసుపు, ఇంకా
కాఫీ పౌడర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పెసరపప్పు, మూంగాలు అంటారు కదా, సో మూంగాలు అవి ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే ఇవి ఫ్రెష్గా ఉండాలి అనేసి వీటిలో పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్ రాకముందు నేను బయట పెట్టుకున్నాను. బయట పెట్టుకోవడం వల్ల పురుగులు అవి రావడం స్టార్ట్ అయ్యి అవి వేస్ట్ అయిపోయేవన్నమాట. ఇంకా నాకు చెరగడం అనేది సరిగ్గా రాదు. సో ఈ ఫ్రిడ్జ్ రావడం వల్ల నాకు అంతా ప్లస్ పాయింట్ అయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెక్షన్, ఇక్కడ వచ్చేసరికి నేను ఓన్లీ ఫ్రూట్స్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వాటర్ మెలాన్ అండ్ ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మ్యాంగోస్ వచ్చేసి మా డాడీ ఉలవపాడు నుంచి పంపించారు. అండ్ ఇది వచ్చేసి బంగినపల్లి మామిడికాయట. అండ్ ఇది రసం అంటారు, రసాలు అంటారు కదా, సో ఇది ఆ మ్యాంగో అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వెజిటబుల్ సెక్షన్ ఇది. సో నేను వెజిటబుల్స్ అన్నీ ఇలా ఈ జిప్ ఉండే బ్యాగ్స్లో నేను స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా ఫేవరెట్ సెక్షన్ అన్నమాట. ఎప్పుడు యూస్ చేసే సెక్షన్స్ అంటే ఇవే అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి హనీ పెట్టుకున్నాను. హనీ ఇక్కడ లెమన్స్ అనేది ఈ స్టాండ్లో నేను పెట్టుకున్నాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా చీజ్ ప్యాకెట్స్ పెట్టుకున్నాను. చూస్తే ఒక 5 మినిట్స్ అట్లా మనం డోర్ తీస్తే కుయ్ 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 అని మోగుతూనే ఉంటుందండి. దానికి దాన్ని నోరు ముయ్యాలంటే ఫ్రిడ్జ్ డోర్ ముయ్యాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫేవరెట్ పార్ట్ అన్నమాట, చాక్లెట్. చాక్లెట్ స్నాక్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి ఆరిగానో సీజనింగ్స్ ఇవన్నీ ఉంటాయి, డామినోస్ వాటి నుంచి వచ్చినవన్నీ నేను ఇక్కడ దాచిపెట్టుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సాస్, కెచప్ అన్నమాట. ఇక్కడ అందరికీ అందరి ఇళ్ళల్లో ఉండే కెచప్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నన్నారి బాటిల్స్, అమ్మ స్పెషల్ అన్నమాట. అంటే సుగంధ వాటర్ అంటారు కదా, అదే ఇది. అండ్ సమ్మర్లో ఈ వాటర్ కొన్ని పోసుకొని తర్వాత సోడా, కిన్లే సోడా అనేది కొంత వేసుకొని లెమన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం అండి, తరుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అన్నమాట, పిస్తా, ఇంకా బాదాం, ఇంకా ద్రాక్ష. దీన్ని ఎండు ద్రాక్ష అంటారు, హెల్త్కి మంచిది. సో ఇవి డైలీ తీసుకోవడం వల్ల హెల్త్ బాగుంటుంది అనేసి పెట్టుకున్నాను, కానీ ఏ రోజు మేము తినలేదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సమ్మర్లో దీన్ని ఏమంటారు, ఎండు ఖర్జూరం అంటారు దీన్ని. సో ఈ 2 ఎండు ఖర్జూరం తీసుకొని వాటర్లో వేసి నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ తాగితే ఓవర్ హీట్ అనేది తగ్గుతుందట. సో సమ్మర్లో ఇది ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ కూల్ డ్రింక్ ఫ్యాన్ అన్నమాట నేను. సో అంటే అది మంచిది కాదు, ఎవరు తాగద్దు, బట్ నాకు ఇష్టమని నేను తెప్పించుకున్నాను పెప్సీ. అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా రెడీగా ఉండాలి కదండి ఇచ్చేదానికి, సో అందుకని పెట్టుకున్నాను. ఇది అండి మా ఫ్రిడ్జ్ అన్నమాట. నెక్స్ట్ ఫ్రీజర్లోకి వెళ్దాము. సో గైస్, ఇది మా ఫ్రీజర్ ప్యాక్ట్. ఇక్కడ వచ్చేసరికి ఇది ఐస్ క్యూబ్ ట్రే అన్నమాట. సో ఇలా అంటే ఐస్ క్యూబ్స్ అన్నీ దీనిలోకి వచ్చేస్తాయి ఇలా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను కాజు పెట్టుకున్నాను. కాజు, ఇంకా పచ్చిశనగపప్పు. ఇక్కడ వచ్చేసరికి వేరుశనగపప్పు, ఇంకా అన్ని దాల్స్ అన్నీ నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదండి మినప్పప్పు, కందిపప్పు అండ్ చట్నీ పప్పు, ఈ మూడు నేను ఈ సేమ్ బాక్సెస్ స్టోర్ చేసుకున్నాను. అండ్ డైలీ యూస్ చేసేవి కాబట్టి ఒకటి చోట పెట్టుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రైస్ ఫ్లోర్, మైదా
అండ్ బేసిన్. నేను అన్నిటికీ రాసుకున్నానండి, నాకు చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఫ్లోర్స్ అన్నీ ఒకటేలాగా ఉంటాయి కదా, సో అన్నీ ఒకటేలాగా ఉంటే నేను గుర్తుపట్టడం కష్టమవుతుంది. హడావిడిలో ఒకటి యూస్ చేయబోయి ఇంకొకటి ఎక్కడ యూస్ చేస్తాను అనేసి అన్నిటికీ ఇట్లా రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రవ్వ పాట అనమాట. ఇక్కడ ఓన్లీ రవ్వలు పెట్టుకున్నాను, ఇక్కడ ఫ్లోర్స్, ఇక్కడ దాల్స్ పెట్టుకున్నాను. అండ్ ఇది ఇడ్లీ రవ్వ, బాంబే రవ్వ అండ్ గోధుమ రవ్వ. సో ఈ త్రీ రవ్వలు ఒకటే చోట పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి జనరల్లీ నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్ పెట్టుకుంటారు, సో మేము వెజిటేరియన్స్ కాబట్టి చూడండి ఏం పెట్టుకున్నాను. ఇది వచ్చేసరికి దోశ రైస్ అనమాట. బయట ఉంటే పురుగులు ఖచ్చితంగా పెడతాయి అనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదండి, కొన్ని పాడైపోతాయి త్వరగా అనేవి, వాటి వరకు ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసరికి బాస్మతి రైస్, ఇంకా దాల్స్, ఇంకా ఇడ్లీ రవ్వ, వీటి వరకు ఇక్కడ పెట్టేసుకున్నాను. ఈ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ కోకో పౌడర్, మనం కేక్స్లో యూస్ చేస్తామనేసి తెచ్చిపెట్టుకున్నా కానీ ఇప్పటిదాకా చేయలేదు. ఈయన మా హస్బెండ్ చాలాసార్లు అంటారు, ఎందుకు పెట్టుకుంటావు, తెచ్చి పూజిస్తావా, చెయ్యి చెయ్యి అంటారు, నేను ఇప్పటిదాకా చేయలేదు. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో నేను తీయచ్చేము. నెక్స్ట్ ఇది డ్రై కోకోనట్ పౌడర్. ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ దొరుకుతుంది, ఒక్క నిమిషం గైస్. ఈ పార్ట్ వచ్చేసరికి కేక్ కోసమే విప్పింగ్ పౌడర్ తెచ్చుకున్నాను, చేయలేదు. ఇంకా బిర్యానీ మసాలా, పులిహోర పౌడర్, ఇంకా కార్న్ ఫ్లోర్, జీరా పౌడర్, గరం మసాలా, పులిహోర పౌడర్, అంటే అది అయిపోవచ్చిందని నేను ఇంకొకటి స్పేర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ మసాలా, అదే సాంబార్ పౌడర్, బిసిబేలేబాత్ పౌడర్, ఇంకా సాంబార్, ఇది వేరే కంపెనీదండి, స్పైసీ సాంబార్ పౌడర్ అట. సో ఇది వెరైటీ ఉంటుందని తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చి రసం పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్. ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నానండి, ఈ విధంగా స్టోర్ చేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి అటుకులు, అటుకులు ఇక్కడ పెట్టుకున్నాను స్టోర్ చేసుకొని పాడవకుండా ఉంటాయని చెప్పి. సో చూసారు కదా, ఇది మా ఫ్రిడ్జ్ టూర్. అండ్ ఈ పైన చూసినట్లయితే నేను డెకరేషన్స్ అని చెప్పి ఫ్లవర్ వాజెస్ లాగా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడంతా చాలా స్పేస్ ఉందండి, సో అది యూటిలైజ్ చేసుకునే దానికి నేను అక్కడ బాస్కెట్లో ఆనియన్స్ అండ్ ఇంకా పాడైపోకుండా ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో పెట్టేవి కాకుండా ఉండే ఆనియన్స్, పొటాటో అండ్ చామ దుంపలు, అవి ఫ్రిడ్జ్లో మనం పెట్టలేం కదా. సో మనకి వెజిటబుల్స్తో పాటు ఇవి కూడా అందుబాటులో ఉండాలని చెప్పి అన్ని బాస్కెట్లో పెట్టుకున్నాను. సో చూసారు కదా గైస్, ఇది మా ఫ్రిడ్జ్ టూర్. అండ్ మా ఫ్రిడ్జ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ నేను ఆర్గనైజ్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్గా ఉంటాను. అండ్ కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అయితే ఈ మమ్మీ చెప్పను అంటే కింద కమెంట్ సెక్షన్లో నన్ను ఏమంటారు కొట్టండి. సో ఇక్కడ వచ్చేసరికి మ్యాగ్నెట్స్ పెట్టామండి ఇట్లా. సో ఇది